బాబాయ్ బాబాయ్ నీకైనా మొత్తందా లేదా? ఇంత డేంజరస్ మంది కాచి ఏంటి? పందెం ఏంట్రా? చేతుల నుంచి పది కాలు పోరుచుకుంటారని, గుండె మీద ఇటుకలు పెట్టుకుని సమ్మర్తో పగలు కొట్టించుకుంటారని పందెం కాసేట సుప్రీతో? సుప్రీతో పందెం కాసానా? ఎవరు చెప్పారు? నేనే బాబా. ఏంటి కరెంట్ షాక్ తిన్న కాకిలా అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వాళ్ళని టెంప్టింగ్ చేయించి నిన్ను కమిటింగ్ చేయించా, దీంతో నీ పని ఫినిషింగ్. హలో మరదాల్స్, మన స్టార్టింగ్ ఫినిషింగ్ లు స్టాపింగ్ లు ఉండవు, రైజింగే. నీ రైజింగ్ కి బ్రేకింగ్ వేసి క్లోజింగ్ చెయ్యాలనే ఈ బెట్టింగ్. ఒప్పుకుని పందెంలో పాల్గొంటే వెన్ను పూస చేతులు విరగొట్టుకుని ఏ గుడిమెట్ల ముందో కూర్చుని అడుక్కోవాలి. ఒప్పుకోలేదనుకో జీవితంలో ఇంకెప్పుడూ బెట్లు వేయనని కాలేజ్ విడిచిపెట్టి వెళ్లిపోవాలి. ఎలా ఉంది? నీ మొహంలా చండాలంగా ఉంది. నాలుగైదు కార్లు వెళ్తే థ్రిల్లింగే ఉంటుంది, ఈ చేతుల మీద నుంచి వరుసగా పాతి కార్లు పనిచ్చుకో. చెస్ట్ మీద ఇటుకలు పిడకలు చిన్నప్పుడు బాలు కొట్టించుకునేవాడిని, ఇప్పుడేంటి అసహ్యంగా? నీకు దమ్ముంటే ఈ గుండెల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి పెట్టుకుని సమ్మెడతో బాలు కొట్టించుకో. ఈ పందెంలో నేను ఓడిపోతే ఈ కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోతా, మరి నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? అది మేం చెబుతాం బాబాయ్. బట్టలన్నీ విప్పేసి దిగంబరంగా మన కాలేజీ చుట్టూరా తిరగాలి, ఓకేనా? అరే ఏంట్రా పందెం? నువ్వు ఊరుగా బాబాయ్, అది పందెం, ఒప్పుకుంటావా? ఓకే నేను రెడీ. అయితే పందెానికి రెడీ చేసుకో. అసలు పందెం ముందుంది, అబ్బాయి గారి అరిచేతులు అప్పడాలైపోతాయి. నేను ఓడిపోయాను.
నేను ఓడిపోయాను.